ఏపీలో కరోనా వ్యాప్తి మరింత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం కొత్తగా 492 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 894,536కు చేరింది. ఇందులో 2,616 యాక్టివ్ కేసులు ఉండగా 881,832 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒకే కాలేజీలో 100 మందికి పైగా విద్యార్థులు కోవిడ్ బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ఓ కళాశాలలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర కలకలం సృష్టించింది. కళాశాలలో మొత్తం 163 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 13/10 చొప్పున కేసులు నమోదవుతుండగా సోమవారం ఒక్కరోజే 140 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని డిఎంహెచ్ఓ డాక్టర్ గౌరీశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు గౌరీశ్వరరావు తెలిపారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఒకే చోట ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా చేశామన్నారు. నెగిటివ్ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్లో ఉంచినట్లు వివరించారు. ఒకే కళాశాలలో 163 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.